హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కెనడాలో సూర్యకాంతం. సో మీ అందరికి తెలుసు కదా, మా ఫ్యామిలీ అంతా పర్మనెంట్ గా కెనడాకి మూవ్ అవుతున్నాం అని. ఇక్కడ నుంచి చాలా లగేజ్ తీసుకెళ్లాలి కాబట్టి ఈ సూట్ కేసెస్ అయితే కొన్నామన్నమాట. పర్ హెడ్ 46 kgs చెక్ఇన్ అయితే, అండ్ క్యాబిన్ వచ్చేసి 7 kgs. ఇలా కాంబినేషన్ లో తీసుకున్నాము, లైక్ 2 check-in అండ్ 1 small bag అన్నమాట. ఇప్పుడు నాకు నచ్చిన సూట్ కేస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఇన్ని ఉన్నాయి కాబట్టి. సో నాకు స్కై బ్లూ కలర్ అంటే ఇష్టం అన్నమాట. సో అందుకే దీంట్లో నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకోబోతున్నాను. నా థింగ్స్ నేనే ప్యాక్ చేయబోతున్నాను, మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను నాకు కావాల్సినవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. నేను మోస్ట్లీ ఆన్లైన్లో పర్చేస్ చేశాను, అండ్ ఆల్సో డైరెక్ట్గా కూడా పర్చేస్ చేశాను. సో నేను మమ్మీని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నా లగేజ్ నేనే ప్యాక్ చేసుకుంటున్నాను. మనం కూడా ఎప్పుడొకసారి ఇండిపెండెంట్గా ఉండాలి కాబట్టి నేనే ప్యాక్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇవి నా ఆల్మోస్ట్ అన్నీ తీసుకెళ్లాల్సే వస్తుంది, మనకు డ్రెస్లో తగ్గం అసలు మనము. సో అందుకే అన్నీ తీసుకెళ్ళిపోతున్నా. మరి అక్కడికి వెళ్ళాక లగేజ్ ఎక్కువైందని తీపికుండా ఉంటే చాలు. సో నేను మోస్ట్లీ ఫుల్ స్లీవ్సే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా వులన్ తీసుకున్నానమాట. బాగుంది కదా, క్యూట్గా. సో ఎక్కువ షాప్ అయితే చేసేసానని నాకు అనిపిస్తుంది. మరి ఏమో చూడాలి, ఎన్ని పెట్టగలను ఎన్ని పెట్టలేను కూడా నాకే తెలీదు. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, మనం గ్లాస్ ఐటెం తీసుకెళ్ళలేమన్నమాట. సో మా మమ్మీ ముందే చెప్పింది గ్లాస్ ఐటెం తీసుకెళ్ళకూడదు ఖచ్చితంగా అనేసి. బట్ ఇది నా ఫేవరెట్ యూనికార్న్ ల్యాండ్. యాక్చువల్లీ తనకి తెలియకుండా ఇది పెట్టాలి ఇప్పుడు నేను, అవసరమా? ఎందుకంటే ఇది ఈ బ్లాగ్ కనుక తను చూసిందంటే మేబీ లగేజ్ అంతా తీసి చూస్తుందేమో, నాకు మాత్రం అది తెలియదు. కానీ ఇట్స్ మై ఫేవరెట్, ఎందుకు అలౌ చేయరో తెలీదు. సో నేను అందుకే ఇలా దేంట్లో ఒక దాంట్లో క్లోత్స్లో ఇలా ప్యాక్ చేసేసి పెడతాను తెలివిగా. చూసారా నా తెలివి ఎలా ఉందో. ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కానీ కింద పడితే మాత్రం దుష్కుంభ అయిపోతుంది గ్లాస్ కాబట్టి. ఎక్కడ పెట్టను, ఇది మాత్రం మా మమ్మీకి అస్సలు దొరకకుండా చేశాను ఈ పని. దొరికితే మాత్రం ఏమవుతుందో నాకే తెలీదు. సో మనం ఇది హెడ్ బ్యాగ్ చేసినప్పుడు జస్ట్ హెట్ అవ్వాలి. ఇది కూడా నేను క్యారీ చేస్తున్నాను, అన్ని మనకు అవసరమైనవే కాబట్టి అన్నీ పెట్టుకుంటున్నాను. సో నేను ఇలాంటి హుడీస్ కూడా ఎక్కువే తీసుకున్నానమాట. నేను కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను, ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఒకేషన్స్ వచ్చినప్పుడు వేసుకోవడానికి. సో ఇలా సాక్సెస్ అండ్ ఇవన్నీ కూడా నేను ఈ జిప్లో పెట్టేస్తున్నాను. అండ్ ది బెల్ట్ నాకు వచ్చేసి ఫేవరెట్ బెల్ట్ అన్నమాట. ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు కాబట్టే తీసుకెళ్తున్నాను. యాక్చువల్ మా మమ్మీ ఇవన్నీ వద్దనింది, ఎందుకంటే లగేజ్ ఎక్కువ అయిపోతుంది, మనం చాలా పెట్టుకెళ్ళాలి ఇక్కడ నుంచి అనేసి. బట్ ఇంకా అన్నీ మనకి అవసరమైనవి, మనం బయట కూడా వెళ్తూ ఉంటాం కాబట్టి. ఇవి వచ్చేసి నా వాచెస్. సో ఇవన్నీ ఇక్కడ నేను స్టోర్ చేసేసుకుంటున్నా. ఈ జాకెట్ కూడా నేను తీసుకెళ్తున్నాను సేఫ్ సైడ్కి. యాక్చువల్ అక్కడే కొనాలి, ఎందుకంటే అక్కడ టెంపరేచర్కి తగ్గట్టు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అది, ఇక్కడివి లైక్ అంత సూట్ అవ్వవు. సో ఏదో సేఫ్ సైడ్కి అలా పెట్టుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ వెట్ వైప్స్ అన్నమాట, కుక్ థిన్ వెట్ వైప్స్ బాగున్నాయి కదా క్యూట్గా, ఇవి కూడా నేను పెట్టుకెళ్తున్నాను. ఇట్స్ ద బిగ్ టైమ్ అన్నమాట. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇలాంటి హెవీ హెవీ డ్రెస్సెస్కి నేను ఈ వాక్యూమ్ కవర్స్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఇది ప్రాపర్గా ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ వాక్యూమ్ కవర్స్ లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది ఒక క్యాప్ ఇస్తారు, ఇది మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఈ హ్యాండ్ పంప్ తో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా చిన్నగా అయిపోతుందో, స్పేస్ చాలా సేవ్ అవుతుంది దీని వల్ల. ఇలా ఉన్న ఎయిర్ అంటే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంది. చూసారు కదా ఇలాంటి హెవీ డ్రెస్సెస్ ని ఎలా మార్చేసిందండి. అండ్ ఇది ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్ గానే ఉంటుంది అన్నమాట. హెవీ డ్రెస్సెస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ అన్నమాట. ఈ బాటిల్ ఏంటంటే, అక్కడ టెంపరేచర్ కూల్ గా ఉంటుంది కాబట్టి ఈ బాటిల్ అయితే పర్చేస్ చేశాను. ఎందుకంటే 24 అవర్స్ హాట్ అండ్ కూల్ ఉంటుంది. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ కొంచెం కాస్ట్ ఉంటుంది, మనమంతా రిచ్ కాబట్టి ఇక్కడే అన్ని పర్చేస్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నాను అన్నమాట. ఈ బ్యూటిఫుల్ క్యాప్ ఇది నాకు చాలా ఫేవరెట్ అండ్ ఇష్టం కదా. I'm a very good girl, said my old teacher, my dear dad. Bondi kada anni manchi habits unna antana lovinava mister nanu cute vanni teesukalali. And mummy em cheppindante ekku clothes pettukunte manam bezels avanni kuda teeskelal kabatti so konja takkuve clothes neene anukuntunnanante neenu enta varaku pack chesin takkuve na kalipistunni konni carry cheyochu mari teliyina kadana. సో వెయిట్ చెక్ చేసి దాన్ని బట్టి నేను ఇంకా వేస్తానన్నమాట. సో ఇదే అన్నమాట నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్. ఇది ఎలా అంటే, మనకి ఒక జాకెట్ వస్తుంది అండ్ ఒక షర్ట్ వస్తుంది. కూల్గా ఉన్నప్పుడు జాకెట్తో కవర్ చేసేసుకోవచ్చు అండ్ హాట్గా ఉన్నప్పుడు తీసేయచ్చు. నా కంఫర్ట్ బట్టి అందుకే ఈ డ్రెస్ని అయితే చూజ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడతో చెక్ఇన్ బ్యాగ్ ప్యాకింగ్ కంప్లీటెడ్. సో ఇంకా క్యాబిన్ బ్యాగ్ ఉంది, అందులో స్టేషనరీ ఐటమ్స్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి నా క్యాబిన్ బ్యాగ్ అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి డోరా అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి చాలా క్యూట్గా ఉంది కదా, సో అందుకే ఇది నా మెమరీగా ఇంకా క్యాబిన్ బ్యాగ్గా డిసైడ్ అయిపోయాను. సో నేను ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సేఫ్ సైడ్కి మేము చెప్పలేము కదా, సో అందుకే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నా స్టేషనరీ కిట్. ఇందులో పెన్స్, సో ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట, పెన్సిల్స్ అన్నీ. సో నాకు బోర్ కొట్టినప్పుడు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా నేను వేసుకోవచ్చు. లైక్ పెయింటింగ్ కూడా నేను ప్యాక్ చేశాను. ఇది వచ్చేసి నా మేకప్ కిట్ అన్నమాట. నేను సూర్యకాంతం చేస్తున్నప్పటి నుంచి ఇది నాతో ఉంది. సో నేను పెద్దగా మేకప్ ఏమైను, లైక్ మేకప్ అంటే ఇంకా నెయిల్ పాలిష్, ఐ లైనర్, జస్ట్ హైలైట్ చేయడానికి మాత్రమే వాడతాను, లిప్స్టిక్స్ అలాంటివి అన్నమాట. నేను ఇంకా అక్కడికి కూడా క్యారీ చేయాలనుకుంటున్నాను, సో అందుకే ఇది ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా జనరల్ మెడిసిన్ కిట్ అన్నమాట. ఇందులో ఏం లేవు, లైక్ కాఫ్, కోల్డ్, ఫీవర్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు జస్ట్ దీనికోసమేనా థర్మామీటర్, ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా పెయింటింగ్ కిట్ అన్నమాట. క్యూట్గా ఉంది కదా, ఇందులో నా చిన్న చిన్న పెయింట్స్ అండ్ ఆల్సో బ్రషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అండ్ యాక్సెసరీస్ జ్యువెలరీ అంతా మమ్మీ ప్యాక్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ డన్ ఇంకా అన్ని. సో ఇలాంటి గాగుల్స్,
కూడా పెట్టుకుంటున్నాను ఒక 2-3 పేర్స్. సో ఈ బ్యాగ్ ఎందుకంటే సెక్యూరిటీ చెకింగ్ అప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యాండీగా ఉండడానికి ఈ బ్యాగ్ అయితే కొన్నానమాట. సో వాళ్ళు అడగగానే మనం వెంటనే తీసి ఇచ్చాం. అండ్ ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్, ఎందుకంటే అప్పుడప్పుడు మ్యూజిక్ తినచ్చు. అండ్ ఇది చిన్న కిచెన్ కాబట్టి ఇందులో పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నా డైరీ అన్నమాట. ఇది నా డైలీ రొటీన్. లైక్ ఎలా అంటే ఇది నైట్ టైమ్స్ రాస్తాను నేను. సో ఇది నా మెమరబుల్ కాబట్టి తీసుకెళ్తున్నాను అన్నమాట. చిట్టి వినాయకుడు అన్నమాట. సో మనం ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడికే పూజ చేస్తాం కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం. ఇది నా ఫ్రెండ్ బాను ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాను. సో ఇది నేను అక్కడికి కూడా క్యారీ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా క్యాబిన్ బ్యాగ్ ప్యాకింగ్ కూడా ఫినిష్ అన్నమాట. సో నా ప్యాకింగ్ నేనే చేస్తున్నాను ఇండిపెండెంట్గా. సో ఇదే అన్నమాట ఇవాళ బ్లాగ్కి. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనడాలో సూర్యకాంతం. బాయ్ బాయ్. మీకు వేరే బ్లాగ్తో వస్తాను.